స్వతంత్ర భారత సార్వత్రిక సమరం తుది అంకానికి చేరుకుంటోంది. 18వ లోక్సభను ఎన్నుకునేందుకు జనం ఓటింగ్లో పాల్గొంటున్నారు. జూన్ 4న ఫలితం తేలబోతోంది. అయితే ఈ ఎన్నికలు మాత్రం ఖచ్చితంగా ఖతర్నాక్గా మారిపోయాయి. బీజేపీ కాంగ్రెస్ మధ్య జరుగుతున్న ఈ యుద్ధాన్ని ఈ రెండు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ముచ్చటగా మూడోసారి గెలిచి ప్రధాని కావాలని మోడీ అనుకుంటే, ఈసారి పక్కాగా మోడీ ప్రధాని కాలేరని, కావాలంటే రాసిస్తానని రాహుల్ ధీమాగా ఉన్నారు. అసలేంటి లోక్సభ పోల్ అజెండా? దేశంలో రాజకీయ సమీకరణాలు మారిపోయాయా? ఎవరి లెక్కలేంటి? సార్వత్రిక సమరంలో పై చేయి ఎవరిది? మోదీ మూడోసారి ప్రధాని కల నెరవేరేనా? ఇండియా కూటమి తుఫాన్లా దూసుకొస్తోందా? మోదీ రాహుల్ మధ్య డిబేట్ సాధ్యమేనా? ఈ ఎన్నికల యుద్ధం ఎందుకు ప్రతిష్టాత్మకం? కూటముల ప్లస్లు మైనస్లేంటి? దేశంలో సార్వత్రిక సమరం సరిగ్గా నడి మధ్యలోకి చేరుకుంది. 18వ లోక్సభను ఎన్నుకునేందుకు జరుగుతున్న ఈ ఎన్నికలు అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ కు చాలా ప్రతిష్టాత్మకంగా మారిపోయాయి. ముచ్చటగా మూడోసారి గెలిచి ప్రధాని పదవి అందుకోవాలని మోదీ ఆశిస్తున్నారు. అదే సమయంలో ఈసారి ఎలాగైనా గెలవాల్సిందే అని కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి చాలా సీరియస్ గా వర్కౌట్ చేస్తోంది. నిజానికి 2004 తరువాతి లెక్కలు చూసుకుంటే 2004 నుంచి 2014 వరకు వరుసగా 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఆ తరువాత 2014 నుంచి 2024 దాకా బీజేపీ ప్రభుత్వం పగ్గాలు చేపట్టింది. అంటే అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ కు చెరో 2 ఏళ్ల టర్మ్ పూర్తయింది. మరిప్పుడు ఓటర్లు మార్పు కోరుకుంటున్నారా? ఏం జరగబోతుందనేది చాలా ఆసక్తికరంగా మారిపోయింది. ఈ ఎన్నికలను రెండు పార్టీలు సవాల్గా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎలాగైనా గెలిచి తీరాలనుకుంటున్నాయి. అదే సమయంలో కాంగ్రెస్ బీజేపీలకు సవాళ్లున్నాయి, అనుకూలతలు కూడా కనిపిస్తున్నాయి. ఇందులో చివరి క్షణంలో ఎవరు ఎక్కువ మ్యాజిక్ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. వారికే విజయావకాశాలు కూడా మెరుగుపడతాయి. అయితే ఇప్పుడు పరిస్థితులు చాలా డిఫరెంట్ గా మారిపోయాయి. దేశం మొత్తం సైలెంట్ ఓటింగ్ జరుగుతున్న అభిప్రాయాలు బలపడుతున్నాయి. గత 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీజేపీకి ప్రచార ఎజెండాపై పట్టు దొరకటం లేదు. అందుకే గత 10 ఏళ్లు అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ ను కార్నర్ చేస్తున్నాయి. మతపరమైన ప్రచారాలకే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు. కేంద్రంలో అధికార మార్పు ఖచ్చితంగా జరిగి తీరుతుందని ఇండియా కూటమి బలంగా నమ్ముతోంది. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగిన పోలింగ్ సరళి, ఇకపై జరిగే ఎన్నికల సరళిని విశ్లేషించిన వారు ఇంత ధీమాగా కనిపిస్తున్నారు. నిజానికి ఈసారి గెలుపు కాంగ్రెస్ పార్టీకి చాలా కీలకంగా మారిపోయింది. దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే మార్పు రావాలి అంటున్నారు. బీజేపీ వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారన్న ప్రచారాన్ని కూడా హోరెత్తిస్తున్నారు. అంతేకాదు కీలకమైన కులగణన హామీ ఇస్తూ వస్తున్నారు రాహుల్ గాంధీ. అలా చేస్తే అసలు బీసీల లెక్క తేలుతుందని, అలాగే ధనిక పేద అంతరం కూడా తెలుసుకుంటే ఏ వర్గాలకు ఎంత రిజర్వేషన్లు ఇవ్వాలి, ఎవరెవరిని ఎలా ఆదుకోవాలన్న విషయంపై క్లారిటీ వస్తుందంటున్నారు. రైతులు, నిరుద్యోగుల అంశాలను ప్రస్తావిస్తున్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో మోదీ రాహుల్ గాంధీని కాంగ్రెస్ ను పెద్ద ఎత్తున టార్గెట్ చేస్తున్నారు. ఈ 10 ఏళ్లలో తాము ఏం చేశామో పెద్దగా చెప్పుకోవటం లేదు. పైగా పాకిస్తాన్, ముస్లిం రిజర్వేషన్లు, అయోధ్య రామాలయం, బాబ్రీ తాళం, ఇలా టిపికల్ లాంగ్వేజ్ వాడుతున్నారు. మెజార్టీల ఓట్ల కోసం ప్రత్యేక స్కెచ్ తో వెళుతున్నారు. అయితే దేశంలో చాలా సైలెంట్ ఓటింగ్ జరుగుతోందన్న విషయం తొలి 3 విడతల తరువాత రాజకీయ వర్గాలకు ఓ క్లారిటీ వచ్చింది. దీంతో ఇండియా కూటమిలో జోష్ పెరగ్గా బీజేపీ శిబిరం డిఫెన్స్ లో పడుతోంది. అందుకే మోదీ పని ఇక అయిపోయిందన్న ప్రచారాన్ని రాహుల్ గాంధీ పెద్ద ఎత్తున చేస్తున్నారు. అంతేకాదు దేశ ప్రజల దృష్టి మళ్లించే పనులకు మోదీ ప్రయత్నిస్తున్నారంటూ అందరినీ అలర్ట్ చేస్తున్నారు. రాహుల్ గాంధీ కాన్ఫిడెన్స్ పెరిగింది.
నరేంద్ర మోదీ మరోసారి దేశ ప్రధాని కాలేరని, బీజేపీకి ఈ ఎన్నికల్లో 180కి మించి సీట్లు రావంటూ మాట్లాడుతున్నారు. అంతేకాదు మోదీ ఖేల్ఖతమంటున్నారు. దేశంలో యూపీలో ఇండియా కూటమి తుఫాన్ రాబోతోందంటూ శ్రేణుల్లో ఉత్తేజం నింపుతున్నారు. తమ కూటమి యూపీలోని మొత్తం 80 సీట్లలో 50 స్థానాలను కైవసం చేసుకుంటుందన్న ధీమాతో ఉన్నారు. జూన్ 4న దేశ ప్రధానిగా మోదీ ఉండరు, ఇది రాసి పెట్టుకోండంటూ గట్టిగా మాట్లాడుతున్నారు రాహుల్. కాంగ్రెస్ పార్టీ కూడా గతంలో కొన్ని పొరపాట్లు చేసిందని, వాటిని రానున్న రోజుల్లో దిద్దుకుంటామని చెబుతూ జనం మనసులను గెలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. మోదీ 21వ శతాబ్దంలో రాజులాంటి వ్యక్తి అని, ప్రధానమంత్రి కాదని, ఆయనకు రాజ్యాంగం, పార్లమెంటు, చివరికి కేంద్ర కేబినెట్ కూడా పట్టదంటూ గట్టిగానే కౌంటర్లు వేశారు. ఈ కాన్ఫిడెన్స్ వెనుక పెద్ద కథే ఉంది. ఈసారి ఎన్నికల్లో ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. అమెరికాలో అధ్యక్ష ఎన్నికల సమయంలో పోటీ పడే వారి మధ్య డైరెక్ట్ డిబేట్ ఉంటుంది. ఇక్కడ కూడా అలాగే మోదీ రాహుల్ ఒకే వేదికపై డిబేట్ కు రావాలని ది హిందూ పత్రిక మాజీ ఎడిటర్ ఎండ్రామ్, సుప్రీంకోర్టు మాజీ జడ్జ్ జస్టిస్ మదన్ లోకూర్, ఢిల్లీ హైకోర్టు మాజీ సీజే జస్టిస్ ఏపీ షా అభిప్రాయపడ్డారు. మోదీ రాహుల్ కు వీరు లేఖ రాశారు. ఇలాంటి చర్చ ప్రజలకు అవగాహన కల్పించటమే కాకుండా ఆరోగ్యకరమైన, శక్తివంతమైన ప్రజాస్వామ్యానికి మేలు చేస్తుందన్నారు. ఈ డిబేట్ కు తాను సిద్ధమే అని రాహుల్ గాంధీ ప్రకటించారు. అయితే మోదీ మాత్రం ఈ చర్చకు రారు అంటూ చెప్పేశారు. సో ఈ విషయంలో ఓపెన్ డిబేట్ కు సిద్ధమే అని చెప్పటం ద్వారా ఓ రకంగా ఒక మెట్టు ఎక్కినట్లే అంటున్నారు. ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్, సబ్స్క్రైబ్ బిగ్ టీవీ ఛానల్.